నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పదమూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు రేపు మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి పంచమీ తిథి ఉత్తరా భద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం నక్షత్ర వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు రేపు మాస వినాయక చతుర్థి ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష చతుర్థి తిథి రోజు వినాయక భక్తులు ఉపవాసం ఉండి వినాయక వ్రతం ఆచరిస్తారు రేపు తిలకుంద చతుర్థి దీనినే వరద చతుర్థి అని కూడా పిలుస్తారు మన దేశంలో కొన్ని ప్రాంతాలలో మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథి రోజును గణేష జయంతిగా జరుపుకుంటారు గణేష్ జయంతిని దేశంలోని ఎక్కువ ప్రాంతాలలో భాగంగా మాసంలో జరుపుకుంటారు కానీ మహారాష్ట్ర కొంకణ్ తీర ప్రాంతంలో రేపు గణేష్ జయంతిగా జరుపుకుంటారు మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో ఫాల్కీ యాత్ర పేరుతో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది రేపు భక్తులు మట్టి వినాయకుడికి షోడసోపచారాలతో ప్రత్యేక పూజలు చేసి తిలలతో అంటే నువ్వులతో చేసిన ప్రత్యేక పదార్థాలను ప్రసాదంగా నివేదిస్తారు అందుచేత ఈ చతుర్థిని తిలకుంద్ చతుర్థి అని తిలకొంద చవితి అని కూడా పిలుస్తారు రేపు మంగళవారం చవితి తిథి కలయకు ఉండటంతో భౌమ రేపు భక్తులు సముద్ర స్నానాలు అనుకూలం అంతేకాకుండా మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథిని సోమపద పుణ్యకాలం అని పిలుస్తారు రేపు పితృదేవతలకు తర్పణాలు కర్మలు నిర్వర్తించటానికి అనుకూలం నెరయ్య నరవి కుంభరాశిలో రేపు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రవేశిస్తాడు కాబట్టి రేపు కుంభ సంక్రాంతి తమిళ పంచాంగ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి మాసీ నెల ప్రారంభమవుతుంది పితృదేవతలకు శ్రాధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రేపు కలియుగాంత కుంభ సంక్రమణం రోజుని కలియుగాంత దినంగా పరిగణిస్తారు ప్రతి యుగాంతం రోజు పితృదేవతలకు తర్పణాలు కర్మలు నిర్వర్తించటం సాంప్రదాయం మంగళవారం ఉత్తరాభాద్రల నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సతియోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో namaascara